ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పైన ఏపీ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తుంది వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంశాలు తెలుసుకోవడం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ పీసీ అధ్యక్షులు గిరిగురు దుర్వాజ్ ఉన్నారు సార్ ఈరోజు మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు మీరు కొన్ని కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఏంటి సార్ ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి వారు ప్రధాన అభ్యర్థిగా వచ్చినప్పుడు చేసినటువంటి వాగ్దానాలని ఒకసారి వారికి గుర్తు చేద్దామని చెప్పేసి మేము వేళ పెట్టాం కాన్స్టిట్యూషనల్ డే ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీనాడు అడాప్ట్ చేసుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రకారం లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి ఏపీ రీఆర్గనేషన్ ఆఫ్ టూ థౌజండ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇంప్లిమెంట్ చేయాలని మేము అడుగుతున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తా అన్నారు దానికి కూడా ఇప్పటివరకు అతీగతి లేదు ఢిల్లీని తలదైనటువంటి క్యాపిటల్ ఇస్తా అన్నాడు అసలు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ ఉందో లేదో ఎవరికి అర్థం అన్నటువంటి పరిస్థితి తర్వాత ప్రత్యేకమైనటువంటి కేబీకేకి సంబంధించినటువంటి ఏ విధంగా కేబీకేలో ఇచ్చారో ఆ విధంగానే మన రాయలసీమ జిల్లాలకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇవ్వాలి అది కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానమైనటువంటిది పోలవరం పోలవరానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా నాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం పెట్టింది దానికి కూడా ఇప్పటివరకు ఫండ్స్ ఇవ్వడం కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం కానీ ఏది జరగట్లేదు సో వీటిలన్నింటినీ ప్రశ్నిస్తూ రాత్రి తిరుమలలో స్వామివారి సన్నిధిలో పడుకుంటారు కాబట్టి ఒకసారి గుండెలు మీద చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసింది ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమైనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా వారితో పాటు భాగస్వాములుగా ఉండి మోసం చేశారు ఆంధ్ర ప్రజల్ని సో డెఫినెట్గా ప్రజలాల మేల్కొండి బీజేపీ అంటే ఈ రాష్ట్రంలో బాబు జగన్ పవన్ సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వచ్చేటువంటి సారస్వతి ఎన్నికల్లో ఇటు లోక్సభకి సంబంధించి కానీ అటు అసెంబ్లీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంటే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోటి పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి చేసేటువంటి అవకాశం ఉంటుంది సార్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మీరు పాల్గొన్నారు కేవలం ఒకరోజు సమయం మాత్రం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అంచనా అనేది తెలంగాణలో కాంగ్రెస్ ఆ పార్టీ అయిపించుకుంటుంది తప్పించి గ్రౌండ్లలో లాంటి పరిస్థితులు లేవనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ చాలా నియోజకవర్గాల్లో నేను ఇంటీరియర్ తెలంగాణలో కూడా కరీంనగర్ లాంటి చోటకు కూడా వెళ్ళడం జరిగింది అబ్సల్యూట్ మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోతుంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో పట్టుందని అనుకున్నారో ఆ ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా బాగున్నాయి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఈ మూడు జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పరిస్థితి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి స్వీప్ చేసేటువంటి పరిస్థితి సో ఇక్కడ బీఆర్ఎస్కి నా ఉద్దేశంలో ఒక సీటు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చంద్రశేఖరరావు గారి కుటుంబ పాలన అవినీతి పాలన ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదు దళితుకు భూమి అన్నారు చేయలేదు నిరుద్యోగ స్థానం అన్నారు చేయలేదు ఏవి చేయకుండా కాలం గడిపారు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో డెఫినెట్గా ఒక మార్పు కావాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు తర్వాత గతంలో ఏదైనా చేస్తే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్వనం చేయండి ప్రధానంగా మైనార్టీ సోదరులందరూ కూడా అర్థమైపోయింది బీఆర్ఎస్ అక్కడున్నటువంటి బీజేపీ రెండు కూడా ఒకటే అనేటువంటిది అర్థమైపోయింది ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సో మాతోటి మైనార్టీ వర్గాలు ప్రధానంగా క్రిస్టియన్ వర్గాలు కానీ ముస్లిం మైనార్టీ సోదరులు కానీ ఇతర మైనార్టీ సోదరులు కానీ అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి సెటిల్ అయినటువంటి సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మోసం జరిగిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి భూమిక పోషించింది భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి టీఆర్ఎస్ను ఓడించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మనం ఇవన్నీ కూడా సాధించుకోవచ్చు తెలంగాణ ఎన్నికలు కీలకమైనటువంటి ప్రభావం ఈ దేశ ఎన్నికల్లో చూపిస్తాయి కాబట్టి తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు అనేటువంటిది నా విజ్ఞప్తి సరే అంటే మీరు ఇక్కడ బా టీడీపీని జనసేనని వాటిని విమర్శిస్తున్నారు కానీ ఇక్కడ టీడీపీ అక్కడ రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఫండ్స్ కూడా పంపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నారని ఒక ఆరోపణలు చాలామంది చేస్తున్నారు రాజకీయ పార్టీగా రాజకీయ సిద్ధాంతాలుగా అయినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ తోటే మేము ఉండేటువంటి పరిస్థితి ఇంటర్నల్గా ఏ రాజకీయ పార్టీ ఎలా చేస్తుంది అనేటువంటి మాకు సంబంధం లేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం లేదు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం లేదు తెలంగాణలో నేను చెప్పినటువంటి పరిస్థితిలో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి నేను చెప్పడం జరిగింది సో డెఫినెట్గా అక్కడ ప్రజలు అబ్సల్యూట్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఎందుకంటే నేను తిరిగినటువంటి చాలా నియోజకవర్గాలు చాలా జిల్లాల్లో నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అబ్సల్యూట్ మెజార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం మీ అంచనా ఏంటి సార్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వస్తాయి ఇట్ ఈస్ మోర్ దాన్ ఇన్ బిట్వీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సీట్స్ అని అంటున్నారు సో నాకున్న అంచనా ప్రకారం డెఫినెట్గా డెబ్బై సీట్లు దాటొస్తాయి ఇంకొక కీలకమైన ప్రశ్న తెలంగాణ సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొల్లాపూర్ నియోజకవర్గంలో బరి ఒక సాధారణ యువతి పోటీ చేస్తుంది ఆమెకి చాలా హైప్ వచ్చింది జూపల్లి కృష్ణారావు మీ పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు ఆయనకి బలమైన అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది యాజ్ ఎ పొలిటీషియన్గా పీసీ అధ్యక్షుడు పక్కన పెడితే యాజ్ ఎ పొలిటీషియన్గా ఒక యువతి కంటెస్ట్ చేయడానికి మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు చాలా బలమైనటువంటి నాయకుడు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మంచి క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి సో ఐ డోంట్ థింక్ సో దీని ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు సో డెఫినెట్గా జూపాలి కృష్ణారావు గారు చాలా బలమైనటువంటి నాయకుడు గతంలో కూడా ఆయన సెకండ్ పొజిషన్లో వచ్చారు అంతకుముందు మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు రోజు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి సో ఇండిపెండెంట్గా అక్కడ మున్సిపాలిటీని సంస్థగా ఆయన ఇది చేసుకున్నటువంటి హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి సో డెఫినెట్గా ఐ డోంట్ థింక్ సో దీని ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే భావించటం లేదు అబ్సల్యూట్ మెజార్డ్తోటి కృష్ణారావు గారు గెలవబోతున్నారు అంటే చాలా చాలామంది దేశ విదేశాల్లో కూడా మద్దతు తెలుపుతున్నారు ఆమె గెలవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆమె ధైర్యంగా ఆమె మీద అటాక్ జరిగిన ధైర్యంగా నిలబడి పోటీ చేసి నిండిపోయిన అభ్యర్థిగా పోటీగా సోషల్ మీడియాలో ఉండడం వేరు ఫీల్డ్ మీద ఉండడం వేరు రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఫీల్డ్ మీద ఉండేటువంటి పరిస్థితులు పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి మా జూపాలి కృష్ణారావు గారు గెలవాలని నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మొత్తం అయితే ఉంటే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి మోడీ ఇచ్చిన హామీలను ఎప్పుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్తూ ఉన్నారు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అబ్జుల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ రాబోతుంది డెబ్బై ఐదు పైగా సీట్లు తెలంగాణ కాంగ్రెస్ సాధించబోతుంది అధికారం రాబోతుందని గిడుగురు రద్రాజ్ చెప్తున్నారు అంటే అక్కడ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి బర్రెలకి ఇంపాక్ట్ ఏ మాత్రం ఉండదని కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు ఇస్తున్నారు జూపల్లి కృష్ణారావు చాలా సీనియర్ పొలిటీషియన్ ఆమె ముందు ఆమె నిలబడే అవకాశం లేదు ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుస్తారని కూడా చెప్తున్నారు బరిలకి ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది ఏమాత్రం అభిప్రాయాన్ని అయితే గిడుగురు రద్రరాజు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఫండితో రాయి షార్ట్ టీవీ విజయవాడ నుండి అరే మంచిగా ఉన్నవే ఒక ఫోటో తీస్తా పట్టు చక్కగా తీయు నేను సచ్చినాక మీ అయ్యా సొంత ఇంట్లో పెట్టుకోనికి వస్తుంది ఏమైందవ్వా లొల్లు పెడుతున్నావా ఇల్లు కడతా బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు ఇల్లు లేదు పెళ్లి లేదు ఏం డబుల్ బెడ్రూమ్ రాలే ఆ నేను సచ్చినాక అత్తదా పదేండ్ల అయ్యే ఆగం కాకు దేశం మొత్తంలా తొమ్మిది ఏళ్ళల్లా నాలుగు కోట్ల ఇల్లు కట్టి చిన్ను మోదీ మన ఇల్లు కూడా ఆయనే కట్టిస్తాడు ఎట్లా కమలం గుర్తుకే మన ఓటు ఓటు జెండా